మష్రూమ్ బిర్యానీ చేయబోతున్నాం. అది ఎలానో మీ అందరికి చాలా మందికి తెలుస్తూ ఉంటుంది ఎలా చేయాలనేది ప్రాసెస్. కాకపోతే నేను ఎలా చేస్తాను అనేది నేను ఈరోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. వచ్చింది మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. నేను మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేస్తానో చూద్దాం. తర్వాత ఆ రెసిపీ మీకు నచ్చిందా లేదా అనేది మీరే చెప్పాలి. వచ్చింది కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు కిచెన్ అంత నీట్గా అయితే లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పట్ట ఏలగలు లవంగాలు రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర. తర్వాత మనకిందుకు కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, తర్వాత టమాటో జ్యూస్ అంటే ప్యూరీ, తర్వాత పెరుగు, మష్రూమ్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత మనం బియ్యం కూడా కడిగి నానబెట్టి పెట్టుకున్నాం, బాస్మతి బియ్యాన్ని. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి రెండు కూడా మిక్స్ చేసి వేసుకుంటున్నాను. ఇది వేడెక్కిన తర్వాత మనం ఇందులో బిర్యానీ ఆకు, తర్వాత పట్ట, ఏలకులు, లవంగాలు అన్నీ కూడా వేసేసుకున్నాం. ఇవన్నీ వేసేసిన తర్వాత, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం ఆనియన్, పచ్చిమిర్చి. ఆనియన్ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, అంటే బాగా మెత్తబడిపోయిన తర్వాత ఆనియన్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో యాడ్ చేయబోతున్నాం పసుపు, కారం, తర్వాత గరం మసాలా పౌడర్. ఇవి మూడు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఇవి కూడా కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం యాడ్ చేస్తున్నాం. తర్వాత ఈ టమాటా పేస్ట్ని వేసేసుకున్నాం. ఈ టమాటాని ఈ విధంగా పేస్ట్ చేయడం వల్ల మనకు ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, ఈవెన్ ముక్కలు ముక్కలుగా కట్ చేసే దానికంటే కూడా. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం పెరుగు. సో పెరుగు యాడ్ చేసిన తర్వాత ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాం. తర్వాత మనం సాల్ట్ కూడా వేసేసుకున్నాం. దాన్ని ఒక నిమిషం పాటు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి, కలుపుకుంటూ కొద్దిసేపు ఉడికించుకోండి. ఇప్పుడు మనం మష్రూమ్ని యాడ్ చేసేద్దాం. మష్రూమ్ యాడ్ చేసిన తర్వాత ఈ ముక్కలన్నిటికి కూడా ఈ గ్రేవీ అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం నాకు లెఫ్ట్ హ్యాండ్లో కెమెరా ఉండడం వల్ల కలపడం అంతా చూపించలేకపోయాను. చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ మష్రూమ్లో కొద్దిగా వాటర్ వస్తుంది, ఆ వాటర్లోనే కొద్దిసేపు బాయిల్ చేసుకున్నాం. తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాం. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు, అంటే ఈ వాటర్ ఇంతవరకు నేనైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు, ఈ మష్రూమ్లో ఉన్న వాటర్తోనే ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం. రైస్ వేసిన తర్వాత, నార్మల్గా మనం రైస్ వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసేస్తూ ఉంటాం, కానీ మీకు ఈ విధంగా యాడ్ చేసి మీరు చూడండి ఎంత బాగా వస్తుంది అనేది మీకే తెలుస్తుంది. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలానే ఉడికిద్దాం. ఈ లోపల మనం రైతా రెడీ చేసి పెట్టుకున్నాం. ఆనియన్స్, తర్వాత కీరకాయ అన్నీ కూడా కట్ చేసి పెరుగులో కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇది రైతా రెడీ అయిపోయింది. మీరు కావాలంటే జీలకర్రని కొద్దిగా ఫ్రై చేసి ఆ పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లైట్గా పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. సో నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. ఈ విధంగా కొద్దిసేపు రైస్ వేసి, అంటే వాటర్ మనం యాడ్ చేయకుండా మష్రూమ్లో వచ్చిన వాటర్తోనే కొద్దిసేపు, అంటే ఒక 2 to 3 మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత మనం అప్పుడు వాటర్ యాడ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. తర్వాత మనం, నేను
రైస్ కుక్కర్లో రెడీ చేశాను. రెస్ట్ వాటర్ అంటే దానికి కావాల్సిన వాటర్ పోసి, మామూలుగా మనం బిర్యానీ రైస్కి 1 to 1.5 cups వాటర్ పోసుకుంటాం కదా, సో ఆ విధంగా నేను ముందే వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో ఉడికించేసుకుందాం. కానీ మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూసినట్లయితే ఈ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. నార్మల్గా అయితే మనం డైరెక్ట్గా వాటర్ మిక్స్ చేసేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా దీనిలో వచ్చిన వాటర్తో మనం ఇప్పుడు ఈ రైస్ ఉడికించబోతున్నాం. చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఉడికిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఈ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. కావాలంటే పైన మీరు కొద్దిగా కొత్తిమీర కూడా స్ప్రెడ్ చేసుకోండి. నేను ముందే వేసేసాను కాబట్టి వేయలేదు. తర్వాత రైతాని మష్రూమ్ బిర్యానీ రైతా ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. బిర్యానీ చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా అదిరిపోయింది. మీకోసం ఇంకొకసారి టేస్ట్ చేసి చెప్తాను. మీకు ఈ టేస్ట్ పాలిపోతుంది. అన్నీ కూడా బాగా కరెక్ట్గా సరిపోయాయి. అందులో ఈ రైతా వచ్చి మనం కీరకాయ వేసి చేసాం, అది కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్. సో మా బ్రదర్ ఎంగేజ్మెంట్ అయింది నెక్స్ట్, అంటే ఐ మీన్ దిస్ మంత్ 21st మ్యారేజ్ అని చెప్పాను కదా. సో మీరు చాలామంది అన్నయ్యని వదిన చూపించమన్నారు. చూసారు కదా, వదిన అన్నయ్య మా బ్రదర్ పక్కన కూర్చొని ఉన్నారు. వెళ్ళే మా అన్నయ్య మా వదిన. మళ్ళీ నేను మ్యారేజ్లో కూడా మళ్ళీ వెళ్ళి చూపిస్తాను, చాలామంది అడిగారు కాబట్టి. ఈ విధంగా చాలా సింపుల్గా మా బ్రదర్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఇది చూసారు కదా, చిన్న బిట్ మాత్రం యాడ్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. శారీస్ ప్రింట్ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ ఏం చేస్తున్నారో ఒకసారి చూసి వచ్చేద్దాం. ఇక్కడ నీకు దూరంగా కనిపిస్తున్న ఒక చిన్న హట్ లాగా ఉంది కదా, అక్కడే మనం శారీస్ ప్రింట్ చేస్తున్నారు. ఆల్రెడీ మీకు చాలా వీడియోలు పోస్ట్ చేశాను లాస్ట్ ఛానల్స్లో కూడా, ఇప్పుడు కొత్త ఛానల్స్లో కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూసి వచ్చేద్దాం. ప్రింట్ వేయడానికి రెడీ చేస్తున్నారు. సో అవన్నీ కూడా ఒక్కసారి చూసి వచ్చేద్దాం. వచ్చేయండి. కొంచెం వీడియో అనేది క్లారిటీ లేదు, జస్ట్ మీకు వీళ్ళు ఏ ప్లేస్లో చేస్తున్నారనే దాన్ని చూపించడం కోసం జస్ట్ ఈ చిన్న క్లిప్ యాడ్ చేశాను. చూసారు కదా ఇలా ఉందన్నమాట. కానీ వాళ్ళు పెద్ద ఫ్యాక్టరీలో లేకపోతే పెద్ద స్థలంలో అయితే చేయట్లేదు, విలేజ్లో కాబట్టి వాళ్ళకి చాలా కష్టంగా ఈ చిన్న ప్లేస్ని ఆక్యుపై చేసి ఇక్కడ ప్రింట్లు వేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాశి లాగా ఉంది కదా, ఇవన్నీ కూడా ఆ బ్లాక్స్ అన్నమాట ప్రింట్ వేసే. చూడండి, చెక్కలతో తయారు చేసి రెడీ చేసి పెట్టుకుంటారు. ఏ ప్రింట్ వేయాలంటే ఆ పర్టికులర్గా ఆ బ్లాక్ వేసుకొని పెయింట్లో ముంచి వేస్తారు. ఆల్రెడీ మనం ఇంకొక ఛానల్లో పోస్ట్ చేసాం ఎలా వేస్తారనేది. ఇప్పుడు చూసారా, కలర్స్ కూడా అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నారు. ఇది నేను లాస్ట్ టైం పోస్ట్ చేశాను కదా, నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్గా లేదు ఆ వీడియో. మళ్ళీ ఈ మంత్ నేను వెళ్తాను కదా, అప్పుడు మీకు క్లారిటీగా ఎలా చేస్తారని స్టెప్ బై స్టెప్ మంచి కెమెరాతో షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎలా శారీ రెడీ అయ్యేంత వరకు నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూసారా, ఈ టేబుల్ మీద ఆ బార్డర్ మాత్రం ప్రింట్ చేస్తున్నారు వైట్ శారీ మీద. తర్వాత ఆ వైట్ ఉన్న చోట ఇంకొక డిజైన్ ప్రింట్ చేస్తారు. ఈ విధంగా చూడండి శారీస్
డ్రై చేస్తున్నారు ప్రింట్ వేసిన తర్వాత. ఇప్పుడు మా ఊర్లో వినాయక చవితి రోజు కుమ్మరి వాళ్ళ ఇంట్లోంచి వినాయకుడిని తీసుకొచ్చి ప్రసాదాలతో టెంపుల్కి తీసుకుపోతున్న కొన్ని క్లిప్పింగ్స్ మనం చూద్దాం.